కర్నూలు జిల్లాలో ఓ ట్రాన్స్కో ఉద్యోగి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. బనగానపల్లె టౌన్ ట్రాన్స్కో అడిషనల్ డివిజనల్ ఇంజనీర్ సుధాకర్ ఆచారి బేతంచెర్లకు చెందిన కిషోర్ బాబుతో ఎలక్ట్రికల్ పనులు చేయిస్తున్నాడు. ఈ పనులను డోన్ డివిజనల్ ఇంజనీర్ కు ఫార్వర్డ్ చేయడం కోసం 25,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. బనగానపల్లెలోని తన అద్దె ఇంట్లో సుధాకర్ ఆచారి లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.